దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన చుట్టూ ఎంత చీకటి అలుముకున్నా, ఎంత కలవరాలు మనలను భయపెడుతున్నా, వాటిలో మనం శాశ్వత కాలం ఉండిపోమండి. ఒక విషయాన్ని మీతో చెబుతాను, ఎన్ని ఇబ్బందులు మనకు ఎదురైనా అవి శాశ్వత కాలం మనతో ఉండవు. కష్టాలు ఎల్లకాలం మనతో ఉండవు. నిత్యము మనతో ఉండేది దేవుని కృప, ఆయన ఇచ్చు ఆశీర్వాదాలే. మన చుట్టూ అలుముకున్న చీకటి, మనలను కలవరపరుస్తున్న భయాలు, మనలను వేదనకు గురి చేస్తున్న ఈ బాధలన్నిటిలో నుంచి మనము విడిపించబడి మన బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించాలంటే చీకటి కమ్మినను అది మనకు అరుణోదయ కాంతి వలె ఉండాలంటే మనము చేయవలసింది ఏంటో తెలుసా? మన మనస్సును తిన్నగాను స్థిరముగాను నిలపాలి. సమస్యలు ఎదురైనప్పుడు, బాధలు కలిగినప్పుడు మన గుండెను చెదిరిపోనివ్వకూడదు, మన మనస్సును చెదిరిపోనివ్వకూడదు. నిలకడ కలిగిన భక్తిని చేయాలి. ఎవరిలోనైతే నిలకడైన స్థిరమైన భక్తి ఉంటుందో వారి జీవితాల్లో వారి చుట్టూ వారిని అలుముకున్న ప్రతి విధమైన చీకటి కట్లను ఆయన తెంచి వారికి వెలుగును ప్రసాదిస్తాడు. మరి ఈరోజు నుంచే అట్టి స్థిరమైన బుద్ధి కలిగిన వారమై నిలకడగా భక్తి చేద్దాము. నేను మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. చీకటి మమ్మును కమ్ముకున్నప్పుడు ఆ చీకటి కట్లను తెంచి మా బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించు కృపనిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మును ఎంతో బలపరిచారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మునందరినీ దీవించునుగాక.